Hello friends, welcome to Sudhamma's kitchen. Hello, ఈ రోజు మనం ఉంటపులు చేసుకుంటామండి. ఉంటపులు ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఒక కప్పు శనగపప్పు, దీన్ని 2 అవర్స్ నానబెట్టుకుంటాను. దానికి పులుసుకొచ్చి చూడండి. ఆ పప్పుకి ఈ చింతపండు చాలు, ఒక లెమన్ సైజు, దానికి 2 టమాటాలు వేసుకుంటాను. ఇది పులుసు కొట్టుకుంటాను. ఓకే, కొట్టుకున్న తర్వాత చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది పులుసు కలుపుకున్నాను. దానికి పసుపు, ఉప్పు, రెండు స్పూన్ మిరప్పొడి. అంతే కరెక్ట్గా పులుసు వచ్చి పల్చంగా కొట్టుకోవాలండి. ఉంట పులుసు మట్టుకు కాగను కాగను మీకు థిక్ అయిపోతుంది. ఉంటకి శనగపప్పు రుబ్బుకుంటా నేను. దానికి మిక్సీలో ధనియాలు, జీలకర్ర, సోంబు, ఒక పించి అల్లం, 3 గార్లిక్స్, పచ్చిమిర్చి. పప్పుకు తగ్గ ఉప్పు అండి. పులుసులో ఉప్పు వేసేసాను, పప్పుకి ఉప్పు. ఇంతవరకు పప్పు వేసి మిక్సీలో వేసి రుబ్బుకుంటాను. రుబ్బుకొని ఉండ చేసేదానికి ఇది చూడండి. ధనియాలు, సోంబు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, గార్లిక్, జింజర్ ఇంతవరకు రుబ్బుకుంటా పప్పు వేసి. ఉంట వచ్చేదాన్ని గట్టిగా రుబ్బిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఉడుపుతాను. పులుసు తిరగబాత పెడుతున్నానండి. నేను పులుసుకి ఎప్పుడు చేపల పులుసుకి, ఉంట పులుసుకి మెంతులు, ఆనియన్ తప్ప నుంచి ఏమి వేయను. వడిని, ఆవాలు అటువంటి అంతా ఏమి యాడ్ చేసుకోను. మెంతులు వేసినాను, వడిని, ఆవాలు ఏమి వేసుకోనండి. ఇంతకొని కలిపి పెట్టుకున్నాను కదా, పూత వస్తుందా? పవిత్రంగా ఉండాలి, గమనించండి. బాగా ఎక్కువగా ఉండకూడదు, కాగను 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 థిక్ అవుతుంది పులుసు. ఇప్పుడు మిక్సీలో పప్పు రుబ్బుకున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఈ మాదిరి ఉండాలండి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ పప్పు పప్పుగా ఉండకూడదు. ఎక్కువ పప్పు పప్పుగా ఉండిందంటే వంట కరిగిపోతుంది, మరీ మెత్తగా ఉండిందంటే గట్టిగా అయిపోతుంది. కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, పసుపు, ఆనియన్, కొబ్బరి. ఇది పచ్చి కొబ్బరి అండి చూడండి. ఇప్పుడు దీన్ని కలిపి వంటలు చేస్తాను. ఇది పప్పు వంటలు. పులుసు బాగా కాగిన తర్వాత ఈ వంటలు వేస్తాను. 4 4 4 వేసుకోవాలండి. ఒక్కొక్క తెల్లు వచ్చినప్పుడు 4 4 వంటలు వేయాలి, లేదంటే అంత కరిగిపోతుంది. ఇప్పుడు నేను వంటలు చేస్తున్నాను చూడండి. ఈ వంట పులుసు వచ్చి మా పెద్దాడ పులుసు చాలా ఎక్సలెంట్గా చేస్తుందండి. అది వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే నేను. మా అత్తగారు బాగా చేస్తారు. అంటే మా పెద్దాడ పులుసు, మా చిన్నత్త గారు ఇంత వంట చేస్తారు, మేమంత చేయమండి. వంట పులుసులో వాళ్ళు బాగా మంచి ఎక్సలెంట్ బాగా చేస్తారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే ఇది నేను. ఒకరు పైకి నూనె వేసినారంటే కరగదు వంట, అందువల్ల పైకి నూనె వేస్తున్నాను చూసుకోండి.
ఉడికిందంటే కొంచెం పెద్దది అవుతుంది మీకు. అంత పెద్ద ఉంట ఇప్పుడు ఎవరు తినలేరు కదా. వాళ్ళు వేసినారంటే ఒక వంట ఇద్దరు తినచ్చు, అంత పెద్ద వంటలు వేస్తారు వాళ్ళు. బాగా చేస్తారు వంట పులుసు అంతా. వాళ్ళ దగ్గర నేను ప్రాక్టీస్ అయింది అండి వంట పులుసు. మీకు చూపించాలని నేను ఇంత వంటైనా వేస్తున్నాను, లేకపోతే ఇంకా చిన్న వేసుకుంటాను నేను. చూశారు కదా పులుసు ఎలా తలుతుందో. ఇప్పుడు ఇట్లా ఉంటుంది చూడండి, కరెక్ట్గా మూడు 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 వేస్తాను. ఒక తెల్లు వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తానండి నేను. మూడు వేసాను, మూడు వేసి మూత పెడతాను. అవి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మూడు వేస్తాను. ఉడకాలి కదా అండి. ఇప్పుడు పైకి వచ్చినాయి కదా వంటలు. మళ్ళీ ఓ ఫైవ్ మినిట్స్కి మూడు మూడుగా వేసుకున్నారంటే ఓకే. చూడండి కరెక్ట్గా 12 అయింది నాకు. 12 4 టైమ్స్ వేసినాను మూడు మూడుగా. వేసేటప్పుడు కూడా ఈ మొదటి చేసుకొని వేయండి, రౌండ్గా ఉంటాయి ముద్దలు. ఉడికేదానికి 15 నిమిషాలు అవుతుందండి, 15-20 నిమిషాలు కూడా అవుతుంది. చెనాపప్పు కదా బాగా ఉడకాలి కదా. ఉడికిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను మీకు. చూడండి కాగాల ఉడకాల బాగా. చూడండి పులుసు ఎలా కాగుతుందో. నేను పల్చంగా పోసాను కదా, చూడండి తిక్కుగా వస్తుంది. వంట ఉడికేలోపల పులుసు తిక్ అయిపోతుంది అందువల్ల. కాబట్టి మీరు పల్చంగా పోసుకోవాలా, ఎంత పల్చంగా పోసుకున్నా ఏం బాధ ఏం లేదు, బాగా ఉడుకుతుంది. చూసుకోండి ఒక 15-5 నిమిషాలు కాగిందంటే కాగిపోతుంది అండి, అయిపోయింది. చూడండి ఎలా తిక్కుగా కాగిపోయిందో. పన్నెండు వంటలు వేస్తే 12 అట్లే ఉంది, కరగలేదు. చూడండి మీరే వచ్చేసింది. చూడండి ఇంత మెత్తగా, ఇంత మెత్త సాఫ్ట్గా ఉందో చూడండి, మెత్తగా ఉడిగిపోయేసింది. చూడండి ఈ వంట పులుసు ఎలా వచ్చిందో. ఎమ్మి ఎమ్మిగా ఇట్లే తినాలా అనిపిస్తుంది కదా మీకు వంట పులుసుకి. ఈ బద్దపప్పు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, మీకు చాలా నచ్చుతుంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.